తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ దశల వారీగా పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పార్లమెంట్ సభ్యులు ఏదైతే ఆ రోజున అరుణ్ జైట్లీ గారు స్పెషల్ స్టేటస్ ఇస్తానికి కుదరదని చెప్పి ప్రకటించిన తర్వాత పార్లమెంట్లో తెలుగువారి యొక్క కోసం ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రులు కూడా పదవులకు రాజీనామా చేసి ఇవాళ బయటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఇవాళ చలనం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్డీఏ నుంచి కూడా ఉపసంహరణ చేసుకుని ఈరోజు తెలుగువారి కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీకి పతనం ప్రారంభమైంది. ఇవాళ గతంలో కూడా చూసుకోండి, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో ఎవరన్నా వైరం పెట్టుకుంటే ఆ పార్టీలో నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు వరకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీతో సహా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఇవాళ దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇవాళ పార్లమెంట్లో కూడా ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ పార్టీ డ్రామాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 50 మంది సంతకాలు కూడా కూడగొట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంటే ఇవాళ మొదటి రోజునే గళమిప్పి ఇవాళ అవసరమైతే అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీ పెడతానికి ఇవాళ అన్ని రకాలుగా కూడా నిర్ణయం తీసుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. ఏదైతే మీరు విభజన చట్టంలో ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తాం, ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి 19 అంశాలను కూడా అమలు చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వారు బిగిన్ అయింది, ఈ వారు ఎంతవరకైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు దాదాపు 29 సార్లు కేంద్ర దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రులతో కానీ ప్రధానమంత్రులతో కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే పిల్ల పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఏ రకంగా ప్రధానమంత్రితో కలుసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మొన్న కూడా చూసాం. ప్రధానమంత్రి కార్యాలయంలో మరి విజయసాయిరెడ్డి అక్కడ చేస్తున్నటువంటి దొంగ నాటకాలను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 50 మంది యొక్క బలాన్ని పార్లమెంటు సభ్యుల యొక్క బలాన్ని కూడా కూడగట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీకి ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ మొదటి రోజు ఇవాళ గణవిప్పి మాట్లాడినప్పుడు అన్ని పార్టీలు కూడా ఇవాళ మద్దతు ఇస్తానికి ముందుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం పెట్టి మా తెలుగువారి యొక్క గళాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల్ని పార్లమెంట్లో వినిపించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలాగా చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఎప్పటికైనా ఆలోచన చేసుకోండి, తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఎంతటి రాజకీయాలు చేయడానికైనా దమ్ము ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం అని కూడా తెలియజేస్తా ఉన్నాను.